కామారెడ్డి అభ్యర్థి షబీర్ అలీ గారు, ఆర్మూరు అభ్యర్థిని ఆకుల లలిత గారు, బోధన్ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి గారు, ఆర్సి కుంటియాజీ, ఉత్తమ్ రెడ్డిజీ, కుడన్రామ్జీ, గదర్జీ, మందవ వెంకటేశ్వర్జీ, శ్రీమతి అన్నపూర్ణాజీ, వి హనుమంతరావుజీ, మధు యాక్షిజీ, మహేష్ గౌడ్జీ, అబ్దుల్ గానీజీ, హమారే సబ్ క్యాండిడేట్స్ అకులా లలితాజీ, సుదర్శన్ రెడ్డిజీ, మొహమ్మద్ షాబిర్జీ, తాహిర్ బిన్ హమ్దాన్జీ, ఈ అనిల్జీ, జువా నర్సింగ్జీ, కాంగ్రెస్ పార్టీకే హమారే సబ్ కార్యకర్త, టీడీపీ, టీజేఎస్, సిపిఐ ఔర్ ఐయుఎంఎల్ కే సబ్ హమారే ప్యారే కార్యకర్త, భాయో బహనో, ప్రెస్ కే హమారే మిత్రో, ఆప్ సబ్ కా యహాన్ దిల్ సే బహుత్ బహుత్ స్వాగత్, నమస్కార్. పాంచ్ సాల్ పహలే తెలంగాణా కి జనతా నే ఏక్ నయా సప్నా దేఖా థా, ఏక్ నయా ప్రదేశ్ బనా థా ఔర్ బహుత్ ఖూబ్సూరత్ సప్నా తెలంగాణా కే హర్ యువా నే హర్ కిసాన్ నే దేఖా థా. 5 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం ఒక నూతన అందమైన కలను గన్నింది. యువతకు, మహిళలకి, తెలంగాణ యావత్తు జనానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని భావించింది. నారా నీలు నిధులు నియమకాలు కథ. ఆ రోజు పోరాటం నీళ్లు నియామకాలు నిధుల గురించి జరిగింది. మత్లబ్ ఆప్కా పానీ, ఆప్కా ఫండ్ ఔర్ ఆప్కే యువాఓ కో రోజ్గార్. మన నీళ్లు, మన ఉద్యోగాలు, మన నిధులు మనకు కావాలని ఆ పోరాటం జరిగింది. ఔర్ ఇన్ వాయిదో పర్ కేసీఆర్జీ తెలంగాణకే చీఫ్ మినిస్టర్ బనే. ఈ యొక్క హామీలతోటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాడు. ఆప్నే సోచా థా కి కేసీఆర్జీ ఏక్ నయ స్టేట్ కో రీడిజైన్ కరెంగే. మీరంతా భావించారు కేసీఆర్ గారు ఒక నూతన అభ్యుదయ రాష్ట్రాన్ని నిర్మిస్తారని చెప్పి ఆశించారు. బడే భాషణోకే బాద్ కేసీఆర్జీ నే స్టేట్ కో రీడిజైన్ నహీ కియా, మగర్ కాంగ్రెస్ పార్టీ కే హర్ కార్యక్రమ కో, హర్ ప్రాజెక్ట్ కో ఉన్హోనే రీడిజైన్ కర్నా షురూ కర్ దియా. మీ యొక్క ఆశయాలని పెద్ద పెద్ద ప్రసంగాలతోటి ముంచేసి ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని హింసించినాడు. 50,000 crore రూపాయ కా ప్రణహిత ప్రాజెక్ట్ థా, ఉస్కో రీడిజైన్ కియా, ఉస్కో ఏక్ నయా నామ్ దియా కలేశ్వరం ప్రాజెక్ట్. 50,000 కోట్లతో ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ ని రీడిజైన్ పేరుతోటి పేరు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే పేరుతో దాన్ని అంచనాలు విపరీతంగా పెంచేసినాడు. 50,000 crore రూపాయ కామ్ 90,000 crore మే కేసీఆర్జీ నే కర్వాయా. 50,000 కోట్ల ప్రాజెక్ట్ ని 90,000 కోట్లకు పెంచేసినాడు. ఆప్కా పైసా 40,000 crore రూపాయ సిర్ఫ్ నామ్ బదల్నే కే లియే. 40,000 కోట్ల రూపాయలు కాలి పేరు మార్పు కొరకు ఖర్చు పెడతా ఉన్నాడు. ఔర్ ఫైదా ఉన్కే పరివార్ కు, దాని యొక్క ఆదాయము లబ్ధి కుటుంబ సభ్యులకు చెందడానికి కొరకే ఈ ప్రాజెక్ట్ రీడిజైన్ చేస్తున్నాడు. మిషన్ కకటియా మే, మిషన్ భాగీరథ మే కేసీఆర్జీ నే పబ్లిక్ కా పైసా లూటా ఔర్ పురానే ట్యాంక్స్ కో పెయింట్ కరా. మిషన్ భగీరథ పేరు పైన, మిషన్ కాకతీయ పేరు పైన ఉన్న నీళ్ల ట్యాంకులకు రంగులేసి ప్రజా డబ్బును లూటి చేసినాడు. కేసీఆర్ కా మత్లబ్ ఖావో కమిషన్ రావో. కేసీఆర్ అంటే ఖావో కమిషన్ రావో.
और पूरा का पूरा फायदा तेलंगाना की जनता को नहीं उनके परिवार को संपदा तेलंगाना प्रजलक काकुंडा यावत्तु आदायानी तन कुटुंबम कोरकु विनियोगिंचुकुंटुन्नाडु निधुलु की बात करें आपके फंड की बात करें तो जब तेलंगाना पैदा हुआ था 17,000 करोड़ रुपए सरप्लस था తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉండేది ఆజ్ 4.5 సాల్ బాద్ 2.5 లక్ష కరోడ్ రూపాయ కా కర్జా హై ఆప్కే ఉపర్ 4.5 సంవత్సరాల తర్వాత 2,50,000 కోట్లు అప్పులు మన నెత్తిపైన రుద్దినడు తెలంగాణకి హర్ పరివార్ పర్ 2.5 లక్ష రూపాయ కా కర్జా హై ప్రతి తెలంగాణ పౌరుడి పైన 2,50,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి పెట్టినాడు మగర్ కేసీఆర్ కే బేటే కి ఆమ్దని 400 గుణా బడి మరి కేసీఆర్ కొడుకు ఆదాయం మాత్రం 400% పెరిగినది నియమకాలు కి బాత్ కరే తో తెలంగాణ కే యువాఓ నే అప్నా ఖూన్ అప్నా పసీనా దేకర్ ఇస్ ప్రదేశ్ కు బనాయా తెలంగాణ యువకులు తన చెమటని రక్తాన్ని ఓడించి ఈ రాష్ట్ర ఏర్పాటుకు పోరాటం చేస్తే నియామకాలు ఏమీ జరగలేదు జో యువాఓ కి ఫ్రీ ఫీ రీయింబర్స్మెంట్ హోతీ తి ఉస్కో రోకా విద్యార్థుల కొరకు ఫీజ్ రీయింబర్స్మెంట్ ద్వారా బడుగు బలహీన వర్గాలకు మనం తీసుకొచ్చిన ఆ ఫీజ్ రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా ఆపేసినాడు ఔర్ 1 లక్ష యువాఓ కో సాల్ మే రోజ్గార్ దేనే కి బాత్ కీ తీ నహీ కియా లక్ష ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఒక ఉద్యోగం కూడా కల్పించలే దూసరీ తరఫ్ ఢిల్లీ మే ప్రధాన మంత్రి కహతే 2 కరోడ్ యువాఓ కో హర్ సాల్ రోజ్గార్ దూంగా అటు దేశంలో ప్రధాన మంత్రి 2 కోట్ల ఉద్యోగాలు దేశ యువతకు కల్పిస్తానన్నాడు కేసీఆర్ జీ కే శబ్ద్ ప్రధాన మంత్రి జీ కే శబ్ద్ ఖోఖ్లే హై కేసీఆర్ గారి యొక్క మాటలు ప్రధానమంత్రి గారి యొక్క మాటలు లోకబాజీగా ఉన్నాయి యువాఓ సే अगर हम किसानों की बात करें युवक रही देश और तेलंगाना में किसान आत्महत्या कर रहा है इवाल देश आत्महत्या तेलंगाना में 4,500 किसानों ने आत्महत्या की है तेलंगाना राष्ट्र 4,500 मंदिर रही केसीआर जी ना सही दाम देते हैं ना सही तरीके से लोन वेवर करते हैं और जब किसान एमएसपी मांगते हैं तो केसीआर जी की सरकार उन पर हिंसा करती है రైతుల కొరకు ఉత్పత్తి ధరను పంటకు ఉత్పత్తి సరైన ధర ఇవ్వడు అడుగుతే వాళ్ళని కొట్టిస్తాడు రైతులను మాత్రం ఆదుకుంటలేడు और जब यहां किसानों ने पानी मांगा जब किसानों ने कहा कि हमारी फसल बर्बाद हो रही है हमें पानी दो तो केसीआर जी ने उनको पानी नहीं दिया और यहाँ पे पुलिस का राज कर दिया और जो दिल्ली में लैंड एक्विजिशन एक्ट हम आपके लिए लाए थे किसानों की जमीन बचाने के लिए उसको भी इन्होंने यहाँ पे रद्द कर दिया खत्म कर दिया लैंड एक्विजिशन बिल में नए बिल में साफ लिखा था कि किसान से बिना पूछे जमीन नहीं ली जा सकती है और अगर जमीन किसान देगा तो मार्केट से 4 गुना ज्यादा पैसा उसे मिलेगा और आज तेलंगाना में उस बिल को रद्द कर दिया गया है और यहाँ पे किसानों को सही दाम जमीन के लिए नहीं मिलता है कॉम्पनसेशन नहीं मिलता है ఆ చట్టాన్ని రద్దు చేసినాడు తెలంగాణలో రైతుల భూములు లాక్కొని ఆ సరైన ప్రతిఫలం ఇవ్వకుండా ఆపేస్తా ఉన్నాడు జో కిసానో కే లియే కేసీఆర్ జీ నే నహీ కియా వో కాంగ్రెస్ పార్టీ కర్కే దిఖాయేగి
రైతుల కొరకు హామీ ఇచ్చి చెయ్యని కేసీఆర్ అదే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుంది. కిసానో కా కాంగ్రెస్ పార్టీ యహాన్ పర్ 2 లాఖ్ రూపాయ తక్ కా లోన్ వేవర్ కరేగీ. రైతుల కొరకు 2 లక్షల రుణ మాఫీని వెంటనే అమలు చేస్తుంది. 17 క్రాప్స్ పే హమ్ ఆప్కో సహీ ఎంఎస్పీ దిల్వాయేంగే. 17 పంటల పైన ఎంఎస్పి మద్దతు ధర ఇస్తుంది. చావల్ కే లియే 2000 రూపాయ, బియ్యాని కొరకు 2000 రూపాయలు, కపాస్ కే లియే 7000 రూపాయ, జొన్నల కొరకి పత్తి కొరకు 7000 రూపాయలు, మిర్చి కే లియే 10000 రూపాయ, మిర్చి కొరకు 10000 రూపాయలు, ఆర్ ఆప్ యహాన్ జో హల్దీ ఉగాతే హో ఉస్కే లియే భీ 10000 రూపాయ. పసుపు రైతుల కొరకి మన ఆర్మూర్ ప్రాంత పసుపు రైతుల కొరకు చక్కటి మాట 10000 రూపాయలు. యహాన్ ఆప్కి లోకల్ మాంగే హై, ఇక్కడ మన స్థానిక సమస్యలు ఉన్నాయి. ఆప్ యహాన్ హల్దీ ఉగాతే హో, మేనే ఎంఎస్పీ కి బాత్ కి ఔర్ ఆప్సే కహా కి 10000 రూపాయ ఆప్కో దియా జాయేగా ఎంఎస్ హల్దీ కే లియే. పసుపు గురించి మనకు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం, నేను మీ కొరకు పసుపు ఉత్పత్తి కొరకు మద్దతు ధర 10000 రూపాయల గురించి ప్రకటించాను. కేసీఆర్ జీనే ఆప్సే వాయిదా కియా థా కి వో ఆప్కే లియే హల్దీ కా టర్మరిక్ కా బోర్డ్ లగాయేంగే. కేసీఆర్ ఆయన కూతురు మీకు తెలుసు కవిత గారు కూడా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఓ కేసీఆర్ నహీ కర్ పాయే, కేసీఆర్ అది చేయలేకపోయినాడు. కాంగ్రెస్ పార్టీ యహాన్ పే టర్మరిక్ బోర్డ్ లగా దేగీ. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుంది. కి జో ఆప్కి సమస్యాయే హై, జో ఆప్కి ముష్కిలే హై, ఉన్కో హల్ కియా జాయే. మీకున్న సమస్యలని మీకున్న కష్టాలని అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీరుస్తుంది. ఆజ్ సుబే ముజ్సే బీడీ బనానే వాలే వర్కర్స్ ఔర్ ఉన్కే ఫ్యాక్టరీ వాలే లోగ్ మిలే. ఇవాళ ఉదయం బీడీలు చేసే వర్కర్స్ వాళ్ళ యజమాన్య వాళ్ళు వచ్చి కలిసినారు నన్ను. 10 లాఖ్ వర్కర్స్ బీడీ కా కామ్ కర్తే, 10 లక్షల మంది బీడీ వర్కర్లుగా పనిచేస్తా ఉన్నారని తెలిసింది. ఉన్నోనే ముజే బతాయా కి జిఎస్టి గబ్బర్ సింగ్ ట్యాక్స్ సే ఉన్కా జబర్దస్త్ నుక్సాన్ హో రహా హై, 28% ఉన్కో ట్యాక్స్ దేనా పడతా హై. యజమాన్యాలు చెప్పారు ఈ బీడీ ఉత్పత్తి పైన జిఎస్టి 28% తోటి కష్టాలు ఎదుర్కొంటున్నాయని. మేనే ఉన్కో ఆశ్వాసన్ దియా కి కాంగ్రెస్ పార్టీ జేసే హీ దిల్లీ మే సర్కార్ బనాయేగీ, జిఎస్టి కో హమ్ బదల్నే కా కామ్ కరేంగే. 5 అలగ్ అలగ్ ట్యాక్స్ హై, హమ్ ఏక్ ట్యాక్స్ లానే కి కోషిష్ కరేంగే ఔర్ జిఎస్టి కో సింప్లిఫై కర్నే కా కామ్ కరేంగే. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన వెంటనే ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ జిఎస్టిని సమీక్షించి బీడి ఉత్పత్తి చేసే కార్మికులని వాళ్ళ యజమాన్యాన్ని ఆదుకుంటూ జిఎస్టిని సరళతరంగా చేస్తానని చెప్పి కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఔర్ జో బీడీ వర్కర్స్ కి జో మాంగ్ హై ఉస్కో భీ హమ్ సింపథెటిక్లీ దేఖేంగే. బీడీ పనిచేసే బీడీ కార్మికులందరి యొక్క సమస్యలని నేను పరీక్షిస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఆప్కే బహుత్ సారే లోగ్ గల్ఫ్ మే జాకే కామ్ కర్తే హై. ఇక్కడ మీరు ఎంతో మంది యువకులు కుటుంబాల నుంచి గల్ఫ్ లో పోయి పనిచేస్తా ఉంటారు. అభి ముజ్సే దో పరివార్ కే లోగ్ మిలే ఔర్ ఉన్హోనే ముజే కహా కి ఉన్కి బహుత్ ముష్కిల్ హోతీ హై, జబ్ లోగో కో వహాన్ పే లోగ్ ఫస్ జాతే హై, కిసీ కి మృత్యు హోతీ హై తో ఉన్కి బహుత్ కఠినాయీ హోతీ హై ఔర్ ఇస్కే లియే కాంగ్రెస్ పార్టీ 500 కరోడ్ రూపాయ కా ఫండ్ బనానే జారీ. ఇప్పుడే వెనకాల ఇద్దరు గల్ఫ్ బాధితుల కుటుంబాలు కలిసినాయి. ఆ ఆడపడుచులు చెప్తా ఉన్నారు కుటుంబాన్ని సాగదీసడం ఎంతో కష్టమవుతుంది, మాకు ఆదాయం తీసుకొచ్చి కుటుంబాధిపతి చనిపోయినప్పుడు వారి కొరకు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన వెంటనే 500 కోట్లతోటి గల్ఫ్ సంస్థను ఏర్పాటు చేస్తా ఉంది. తో ఆప్కే జో లోగ్ బాహర్ కామ్ కర్తే హై ఉన్కి భీ మదద్ హో ఔర్ అగర్ వో ఉన్కో జరూరత్ పడే తో ఉన్కి మదద్ పూరి కి పూరి కాంగ్రెస్ పార్టీ కరేగీ. అక్కడ పనిచేస్తున్న కార్మిక సోదరులకి ఈ 500 కోట్ల నిధితోటి వాళ్ళకు సహాయం అందుతుంది, వాళ్ళకు సమస్య తీరుస్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కొంచెం దిన్ పెహలే కేసీఆర్ జీనే
बहुत सच्ची बात कर दी कोई रोज कितम केसीआर गारु ఒక నిజమైన మాట చెప్పినారు उन्होंने कहा कि अगर वो चुनाव हार जाएंगे तो वो जाके अपने घर में सोएंगे और थोड़ा रेस्ट करेंगे అతను చెప్పినాడు ఈ ఎన్నికల ఓడిపోతే ఇంటికి వెళ్లి పడుకుంటాను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి చెప్పినాడు मगर केसीआर जी आप रेस्ट करोगे 300 करोड़ वाले घर में आपका जो घर है केसीआर जी मैं रेस्ट తీసుకునేదీ 300 కోట్ల భవనములు मगर जो तेलंगाना की जनता से आपने वायदा किया था जो टू बेडरूम दो बेडरूम वाले घर का वायदा आपने किया था जो जमीन देने का आपने वायदा किया था उसको आपने पूरा नहीं किया अपना तो आपने 300 करोड़ का घर बना दिया తెలంగాణ ప్రజలకి రెండు బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానన్నావు నిరుపేదలకు భూమిని ఇస్తానన్నావు అవి మాత్రం చేయలేదు గానీ నీకు మాత్రం 300 కోట్లు పట్టుకొని భవనం కట్టుకున్నావు 22 లక్షల లోగోకు ఆపనే కహా తా కి ఆప్ ఉన్కో 2 బెడ్రూమ్ హౌస్ దేంగే 22 లక్షల మందికి రెండు బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తానన్నావు ఆర్ 5000 లోగోకు బి ఆపనే నహీ దియా 5000 మందికి కూడా రెండు బెడ్రూమ్లు కట్టించలేకపోయావు ఆపనే दलितों को आदिवासियों को वायदा किया था कि तीन एकड़ जमीन आप उन सबको दोगे दलित की गिरिजन की प्रति ओकर की 3 एकड़ भूमि इस्तान अनि चेप्पि हामी इच्चिनाव वो भी आपने नहीं किया अदि कूडा पूर्ति चेयलेदु और जब निजाम शुगर फैक्ट्री को 100 करोड़ रुपए की जरूरत थी आपने उनको 100 करोड़ रुपए नहीं दिए मगर अपने अपने घर बनाने के लिए 300 करोड़ रुपए ले लिए निजाम शुगर फैक्ट्री की 100 కోట్లు అవసరం ఉంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ మాత్రం 100 కోట్లు ఇవ్వలేదు అది మూసేసినావు నువ్వు మాత్రం 100 కోట్ల పైన ఖర్చు పెట్టుకొని భవనం కట్టుకున్నావు తో జేసే హి ఆప్ రెస్ట్ పే జాయెంగే కాంగ్రెస్ పార్టీ గరీబ్ జనతా కో ఘర్ బనానే కే లియే 5 లక్ష రూపాయ దేగి నువ్వు ఎప్పుడైతే విశ్రాంతి తీసుకోనికి పోతున్నావో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది ఆ నిరుపేదల ఇల్లు కట్టుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయలు నగదు ఇస్తా ఉంది ఓల్డ్ ఏజ్ పెన్షన్ కో 1000 రూపాయ సే 2000 రూపాయ కరేగి సహారా పెన్షన్ లో 1000 రూపాయల నుంచి 2000 వరకు ఇస్తుంది మన్ హర్ మండల్ మే 30 బెడ్ కా హాస్పిటల్ బనాయేగి ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి కట్టిస్తుంది పెన్షన్ కూడా ఇద్దరికి ఇస్తుంది తల్లిదండ్రులకు और जो आपने सब पावर अपने परिवार को दिया कांग्रेस पार्टी वो पंचायतों के हाथ में करेगी नी अधिकारनंता कुटुंब सभ्युलकु इच्चिनावु कांग्रेस पार्टी मात्रं अधिकारानी प्रजलकु इस्तुंदी हर युवा को 3000 रुपए का अनएम्प्लॉयमेंट अलाउंस प्रति निरुद्योग युवकुडिकी 3000 रूपायलु निरुद्योग भृति कल्पिस्तुंदी और हमारी कोशिश होगी कि 1 लाख युवाओं को हम रोजगार दिलवाने का काम करें आप पूर्ति प्रयासा लक्ष्य उद्योगालु कल्पिंचडंलो कृषि చేస్తాము तो केसीआर जी ने सही बोला कि वो चुनाव के बाद थोड़ा रेस्ट करना चाहते हैं केसीआर గారు నిజం చెప్పినాడు ఈ ఎన్నికల తర్వాత రెస్ట్ తీసుకోని రెస్ట్ విశ్రాంతి తీసుకుంటానని दिल्ली में 2019 में चुनाव होगा नरेंद्र मोदी जी प्रधानमंत्री हैं उनको चुनने का चुनाव होगा 2019 లో ఢిల్లీలో ఎన్నికలు జరుగుతాయి దేశ మొత్తంలో आप देखिए नरेंद्र मोदी जी की मदद लोकसभा में राज्यसभा में केसीआर जी ने की మీరు గమనించండి లోక్‌సభలో రాజ్యసభలో नरेंद्र मोदी की సమర్థన కేసీఆర్ చేసినాడు प्रेसिडेंट का इलेक्शन हुआ उसमें केसीआर जी ने मोदी जी की मदद की राष्ट्रपति निकल వచ్చాయి దాంట్లో మోడీ కి కేసీఆర్ గారు మద్దతు ఇచ్చినాడు వైస్ ప్రెసిడెంట్ का चुनाव हुआ उसमें केसीआर जी ने मदद की उपराष्ट्रपति निकल వచ్చాయి దానికి కేసీఆర్ గారు మోడీ కి మద్దతు ఇచ్చినాడు देश के हर व्यक्ति ने डीमोनेटाइजेशन के बारे में कहा कि बिल्कुल बेकार प्रोग्राम है इसने नष्ट कर दिया सब लोगों को केसीआर जी ने प्रशंसा की देश మొత్తం नोट बदली వ్యతిరేకించింది ఇది దేశానికి నష్టం కలిగిస్తుందని చెప్పి వ్యతిరేకిస్తే కేసీఆర్ మాత్రం మోదీకి మద్దతు ఇచ్చినాడు ఇది మంచి కార్యక్రమం జీఎస్టీ నే బీడీ బనానే వాలే కార్యకర్త వర్కర్స్ కో
फैक्ट्री वालों को नष्ट कर दिया। केसीआर जी ने जीएसटी की प्रशंसा की, जीएसटी द्वारा बीडी उत्पादించే పరిశ్రమలకు बीडी కార్మికులకు నష్టం జరుగుతే కేసీఆర్ మాత్రం ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ప్రశంసించాడు। तो केसीआर जी का एक ही लक्ष्य है कि तेलंगाना में केसीआर और उनका परिवार राज करे और दिल्ली में नरेंद्र मोदी जी या राज करे। केसीआर गारे लक्ष्य तेलंगाना तन कुटुंबं परिपालिंचाली, दिल्ली नरेंद्र मोदी परिपालिंचाली। ये जो टीआरएस पार्टी है, तेलंगाना राष्ट्रीय समिति, इसका नाम टीआरएस नहीं होना चाहिए, इसमें आप एक और एस जोड़ना चाहिए। ఈ టిఆర్ఎస్ పార్టీ యొక్క పేరు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, దానికి ఇంకొక ఎస్ జోడించాలి। ఇస్కా సచ్చా నామ్ హై టిఆర్ఎస్ఎస్, టిఆర్ఎస్ పార్టీ నిజమైన పేరు టిఆర్ఎస్ఎస్, తెలంగాణ ఆర్ఎస్ఎస్, ఔర్ యే ఇన్కా పూరా కా పూరా సమర్థన్ కర్ రహే హై। ఇది తెలంగాణ ఆర్ఎస్ఎస్। తో ఆప్ ఏక్ బాత్ యాద్ కీజియే, हिंदुस्तान में नरेंद्र मोदी जी ने नोटबंदी करके, जीएसटी करके देश में हिंसा नफरत फैला के देश का नुकसान किया। मेरे को सर आलोचించండి, नरेंद्र मोदी గారు नोट बदली द्वारा देश హింసని హేట్ని ప్రేరేపిస్తా ఉన్నాడు। और तेलंगाना में केसीआर जी ने तेलंगाना का सपना पूरा नहीं किया, उस सपने को धोखा दिया। तेलंगाना लो केसीआर గారు तेलंगाना स्वप्नानि पूर्ति చేయలేదు, ప్రజలని ధోకా ఇస్తున్నాడు। देश के लिए और तेलंगाना के लिए जरूरी है कि इनकी पार्टनरशिप खत्म हो। దేశాని కొరకు తెలంగాణ కొరకు వీరిద్దరి మధ్యన ఉన్న పార్టనర్షిప్ ఖతమైపోవాలి। पहला कदम टीआरएस को तेलंगाना में हराना, बीजेपी को मध्य प्रदेश छत्तीसगढ़ राजस्थान में हराना। మన మొదటి कदम తెలంగాణలో టిఆర్ఎస్ ఓడించాలి, छत्तीसगढ़ मध्य प्रदेश राजस्थान लो बीजेपी ने ओडिंचाली। और दूसरा कदम नरेंद्र मोदी जी को हिंदुस्तान में हराना और कांग्रेस पार्टी की गठबंधन की सरकार तेलंगाना में और हिंदुस्तान में लाना। मन इंकोक अडुगु, देशंलो नरेंद्र मोदी प्रभुत्वानि ओडिंचाली, देशंलो कांग्रेस पार्टी तिरिगि तीसुकुरावाली। यहां पे तेलंगाना में किसी एक परिवार की सरकार नहीं बनेगी, गठबंधन की सरकार होगी, किसानों की, मजदूरों की, छोटे दुकानदारों की, युवाओं की, माताएं बहनों की सरकार होगी। तेलंगाना लो ओक कुटुंब परिपालन उंडदु, कांग्रेस हयामलो युवकुलकी, निरुद्योगुलकी, रैतुलकी, चिन्न चिन्न परिश्रमल वाळ्ळकी, अंदरिकी कलिसिन ओक प्रभुत्वं एर्पडुतुंदि, अन्नी अन्नी वर्गाल कलिसिन प्रभुत्वं एर्पडुतुंदि। और हम आपको अपनी मन की बात नहीं बताएंगे। मैं मीकु मन की बात चेप्पम। आजकल मोदी जी आपको हर 10 दिन अपनी मन की बात बताते हैं। इवाल रेपु नरेंद्र मोदी गारु प्रति रोजुलकी तन मन की बात चेप्ता उंटाडु। हम आपकी मन की बात सुनकर, आपकी मन की बात के बल पर तेलंगाना की सरकार चलाएंगे। जो आप हमें कहोगे, जो तेलंगाना का किसान कहेगा, तेलंगाना का मजदूर कहेगा, तेलंगाना का युवा कहेगा, वो हम आपके लिए करके दिखाएंगे। మేము మీ మాట వింటాం, మీ మనసులో మాట వింటాం, మీరు చెప్పిన మాట ప్రకారంగా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం, యువకులు చెప్పినట్టు వింటాం, రైతులు చెప్పినట్టు వింటాం, నిరుద్యోగులు చెప్పినట్టు వింటాం, మీ భవిష్యత్తు కొరకు పని చేస్తాం। తెలంగాణ మే బదలావ్ కా సమయ ఆ గయా హై, ఔర్ జో ఆప్నే సపనా దేఖా థా 5 సాల్ పెహలే, జిస్కే లియే హజారో లోగ్ షహీద్ హువే, జిన్హోనే అప్నా ఖూన్ దియా, అప్నా పసీనా దియా, वो सपना कांग्रेस पार्टी आपके साथ मिलकर पूरा करने जा रही है। तेलंगाना प्रजलु कलुलु गन्नरु, 5 సంవత్సరాల క్రితం వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, మీ యొక్క సపనాన్ని పూర్తి చేస్తాం, మీరు కన్న కలలు పూర్తి చేస్తాం, ఈ 5 సంవత్సరాల అప్రజాస్వామిక ప్రేరణ అంత ముందిస్తాం, మీ కొరకై నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం। आप सब दूर दूर से आए, आपने इतने प्यार से मेरी बात सुनी, खासतौर से जो महिलाएं आई हैं, आप सबका मैं दिल से धन्यवाद करना चाहता हूं। बहुत बहुत धन्यवाद, नमस्कार, जय हिंद, जय तेलंगाना। दूर दूर प्रांताल से వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా మహిళలకు నా యొక్క కృతజ్ఞతలు, జై।
Thank you.